రోజుల క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా? ఇతని బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా? అంటే నేనే దెయ్యాన్నా? డాక్టర్, మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కథ చెప్పారా? అదేనమ్మా ఈ కేసు స్పెషాలిటీ. అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు. సారీ సార్, ఒక నిమిషం, మరి అద్దంలో అర్జున్ రిషిని చూసినాడని చెప్పారు? యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు. మేమందరం కూడా అర్జున్ని అద్దంలోనే చూసాం. అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. నా పేరు అర్జున్ అంట, నీ పేరు మాధవి అంటున్నారు. మన పేర్లు కూడా మనకెందుకు గుర్తులేవు. అసలు ఈ దియా రిషి ఎవరు? వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం? అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా? అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా? అద్దంలో సెల్ఫీ వీడియోల్లో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం. వాళ్ళ వాట్సాప్ డీపీలో, ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం. ఇది మన ఇల్లు కాదు మాధవి, మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని. ఈ లైఫ్ మంది కాదు, మన ఇల్లు ఎక్కడ? అసలు మన పేరెంట్స్ ఎవరు? మనం ఇక్కడేం చేస్తున్నాం? డాక్టర్, వన్స్ అగైన్ సారీ, మీరు చెప్తున్న కదని మేము విజువల్గా ఇమాజిన్ చేసుకొని చూస్తున్నాము. కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు? లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ అద్దంలో ఉండి రిషి కదా బయట కనిపించాలి. నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్. నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు, అందులో తప్పే ఉందమ్. అలాగే విజువలైజ్ చేసుకో, నీకే ఈజీగా అర్థమవుతుంది. అర్జున్, మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు? అవును కదా, నేను రోజుకు బాడీలోకి ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తున్నా కదా, నన్ను అడుగు. సూపర్ ఎక్స్పర్ట్ అసలు. నాకేం చేయాలి, అర్థం కాక బ్రెయిన్ దుబ్బేసింటే నువ్వు నన్ను అడుగుతున్నావు. మాధవి, ఇప్పటిదాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా? అవును. ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే. నేను బాత్రూంలో సార్ మాట్లాడి చూస్తా, నువ్వు బెడ్రూమ్ మిర్రర్లో సార్ ట్రై చేయి, ఓకేనా? హాయ్ రిషి. అమ్మా, ఇలా పడ్డాడు ఏంటి బాసు? ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు? గుర్తుందా నీకు, నేను దెయ్యాన్ని. సినిమాలు చూడవా నువ్వు? నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ దెయ్యాలకే ఎక్కువ ఉంటాయి. కంట్రోల్? భయపడకు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఉట్టుట్టు కల భయపడే భయ్యా, వినిపిస్తుందా? వినపట్టమేంటి బ్రో, బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా? నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా, ఈ అద్దం ముందు నిలబడుతున్నా. ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో. మమ్మల్ని వదిలేదు బ్రో, ప్లీజ్. బ్రదర్, ఉట్టుట్టు కల భయపడదు బ్రదర్. నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియాన్ని ఏం కాదు, నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్. అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్. అట్లీస్ట్ అది తెలిసినా బయటికి ఎలా రావాలని ఐడియానే వస్తుంది. ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా, నాకు చాలా రిలీఫ్గా ఉంది. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం. ఒక 4 డేస్ క్రితం చేవెళ్ళ రోడ్లో మీరు ఏమైనా కారులో వచ్చారా? అవును బ్రో, ఆ విలేజ్లో ఒక రిసార్ట్కి నేను నా వైఫ్ వెళ్ళాం. అక్కడ చికెన్ 65, మటన్ చాప్స్, ఓ గ్లాస్ లస్సి తాగి అలా వచ్చాం. వచ్చే దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది, ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. కారులో చూస్తే ఎవరూ లేరు. సరే, పక్కన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకున్నాను. షాక్ కొట్టింది. హలో హలో,
నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి. సరే, ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్లి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక అద్దంలో మీరు కనిపించారండి. సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానంకి వెళ్ళి చెక్ చేసామండి. కాటి కాపర్నేమో పోలీసులు తీసుకెళ్లారు. అది నీ డెత్ గురించి ఎంక్వైరీ కని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది, శ్మశానంలో నా గర్ల్ఫ్రెండ్ భయపెట్టాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు. నాకు అంతే వెదురుగుతుంది. ఓపెన్ చేద్దాం బ్రదర్. ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి మనం వెళ్దాం. నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా, దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారేమో. ఏంటి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్తగా చెప్తున్నావు నువ్వు. అంటే ఏదో తెలియకుండా ట్రై చేసింది సార్, ఫ్లోలో వర్కౌట్ అయిపోయింది. ఫ్లోలో? అవును సార్. గుడ్. ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరంట? సార్ సార్ అర్జున్ సార్. పక్కన కాన్ఫిడెన్స్ సార్. అర్జున్ నువ్వు నాతో మాట్లాడడం యాక్చువల్లీ నాకు ప్లస్సే. టెల్ మీ సంథింగ్, రిషి బాడీలోకి వెళ్ళి ఎంటర్ అయ్యా? సార్ సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయం మిమ్మల్ని అడుగుదని వచ్చాను సార్. నాకు ఏ విషయం అసలు గుర్తులేదు సార్. అంటే నేను ఎవరిని, నా పేరెంట్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, నేనెందుకు రిషి మదర్ నా మదర్ అనుకుని తన లైఫ్ బతికేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావు అని అనుకోవట్లేదు నువ్వు, కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడొంట్లో ఉంటున్నావు. నీ మెమరీ యాక్టివ్గా లేదు, రిషి మెమరీ యాక్టివ్గా ఉంది. కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు, అంతే కదా? సో లెట్స్ డూ వన్ థింగ్, నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం. అర్జున్ నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నీ పేరెంట్స్ని కలు. ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ని బట్టి కేసుని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఐ విల్ సీ టు ఇట్. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా. అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు. ఆ అర్జున్తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడయ్యా. హలో సార్. ఎవడో సార్? రిషి మాట్లాడుతున్నా. అయ్యా రిషి సార్, నో సార్, పొలారెడ్డి తిరుగు, చెవులు పూసుకో సార్. సార్ నాకు అర్జున్ అడ్రస్ దొరుకుతుంది సార్. అయ్యా దొరుకుతుంది, నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్ అండి, నా నెంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్? సార్ మీ నెంబర్ డాక్టర్ గారు ఇచ్చారు. అమ్మా.